हेलो एवरीवन, वेलकम टू माय चैनल ग्रेस हैप्पीनेस। समर सीजन लो ఏదైనా ఒకేషన్స్ మీరు అటెండ్ అవ్వాలా, లేదంటే ఫంక్షన్స్ కి మేకప్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుందనే ప్రాబ్లం ఏదైనా ఉందా? సో అలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్ గా ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 టిప్స్ అండ్ ట్రిక్స్ ని మీరు పాటించండి. మీ మేకప్ 5 ఇయర్స్ వరకు డెఫినెట్ గా అలాగే మ్యాట్ ఫినిష్ తో ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో స్వెట్ ప్రూఫ్ మేకప్ ని మీరు అచీవ్ చేయాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, డెఫినెట్ గా మీ మేకప్ 4 to 5 ఇయర్స్ స్వెట్ ప్రూఫ్, నాన్ గ్రీజీ అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. మరి నేను అచీవ్ చేసిన ఈ స్వెట్ ప్రూఫ్ మేకప్ లుక్, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మేకప్ లుక్ నేను ఇది వరకు 2-3 సార్లు ట్రై చేసి ఎన్ని అవర్స్ నా స్కిన్ పైన స్వెట్ లేకుండా, గ్రీజీగా లేకుండా, ఆయిలీగా రాకుండా మ్యాట్ ఫినిష్ తో ఉంటుందని ట్రై చేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో, సో హౌ ఐ అచీవ్ దిస్ లుక్, దెన్ డెఫినెట్లీ డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఆ 5 టిప్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ నంబర్ 1, మీరు ఎప్పుడు మేకప్ వేసుకోవాలనుకున్నా కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రబింగ్. యూ హ్యావ్ టు స్క్రబ్ యువర్ ఫేస్ బిఫోర్ యూ యూజ్ ఆర్ బిఫోర్ యూ అప్లై ఎనీ మేకప్. ఫస్ట్ థింగ్ మీరు ఫేస్ వాష్ కన్నా కూడా ముందు స్క్రబింగ్ చేయాలి. మీ ఫేస్ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్ని బాగా క్లీన్ అయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేశాక మీ పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి ష్రింక్ అయిపోయిన ఆ డెడ్ సెల్స్ అన్నిటినీ ఆ ఫేస్ వాష్ తో అలా క్లీన్ అయిపోయి స్మూత్ సర్ఫేస్ వస్తుంది. సో ఎప్పుడైతే మీ బేస్ అంటే మీ స్కిన్ స్మూత్ గా ఉంటుందో అప్పుడు మీరు మేకప్ వేస్తే కూడా చాలా సేపు లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది. సో మన టిప్ నంబర్ 1 ఏంటంటే స్క్రబ్ యువర్ ఫేస్. మన సెకండ్ టిప్ ఏంటంటే లేయరింగ్ ద ప్రొడక్ట్స్. మనం ఏవైతే ప్రొడక్ట్స్ ని మన స్కిన్ పైన లేయర్ చేయాలనుకుంటామో, లైక్ ఒక మాయిశ్చరైజర్ అవ్వచ్చు, లేదంటే ఒక సన్స్క్రీన్ అవ్వచ్చు, లేదంటే ఒక సీరం అవ్వచ్చు. సో ఆఫ్టర్ స్క్రబ్బింగ్ అవర్ ఫేస్ డెఫినెట్ గా మనము మన స్కిన్ రెజిమే అనేది ఫాలో అవ్వాలి. అంటే డెఫినెట్ గా మనం బయటికి వెళ్తే ఒక సన్ ప్రొటెక్షన్ క్రీమ్ పూసుకుంటాం, లేదంటే ఒక మాయిశ్చరైజర్ పూసుకుంటాం, ఇంకొంతమంది సీరమ్స్ ఏమన్నా కూడా యూజ్ చేయొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీ స్కిన్ రెజిమేని కంప్లీట్ చేసేయాలి. అంటే ముందు మీరు అప్లై చేయాలనుకున్న క్రీమ్స్ కానీ, లేదంటే సన్స్క్రీన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ ఫస్ట్ అప్లై చేసేయండి. అది అప్లై చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత మీరు మేకప్ చేయడం స్టార్ట్ చేయండి. లేదనుకోండి మల్టీపర్పస్ ప్రొడక్ట్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మన స్కిన్ ఆల్రెడీ ఆయిలీ స్కిన్, ఈ ఆయిలీ స్కిన్ పైన ఎంత తక్కువ ప్రొడక్ట్స్ ని లేయర్ చేస్తే అంత మ్యాట్ ఫినిష్ మనకు ఉంటుంది. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అది నేను నా పర్సనల్ గా నేను తెలుసుకున్న ఒక మంచి టిప్ అనమాట, నేను నేర్చుకున్న ఒక టిప్ అని చెప్పచ్చు. సో ఇది ఎక్కడ కూడా నేను బయట ఎవరి దగ్గర వినలేదు, జస్ట్ నాకు నేనుగా ట్రై చేస్తూ తెలుసుకున్న ఒక టిప్. సో మనం ఎంత తక్కువ ప్రొడక్ట్స్ ని మన స్కిన్ పైన లేయర్ చేస్తే అంత మంచి ఈవెన్ లేదా మ్యాట్ ఫినిష్ మనకు ఉంటుంది. అంటే ఆయిల్నెస్ కొంచెం తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాయిశ్చరైజర్, ఒక సన్స్క్రీన్, ఒక ప్రైమర్, అంటే మనం ఫౌండేషన్ వేసుకోవడానికి ముందు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఇవి. ఇవి మూడుగా యూజ్ చేయకుండా ఒకే ఒక సింగిల్ ప్రొడక్ట్ ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ సింగిల్ ప్రొడక్ట్ ఎలా ఉండాలంటే మీకు సన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, సన్ బ్లాక్ ఉండాలి, అలాగే మాయిశ్చర్ ఎఫెక్ట్ మీకు ఉండాలి, అంటే స్మూత్ గా ఉండాలి మీ స్కిన్ పైన, అలాగే ఒక ప్రైమర్ గా కూడా యూజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో లోటస్ సన్స్క్రీన్స్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయంటే కొంచెం టింటెడ్ ఫామ్ లో ఉంటాయి. అంటే కొంచెం మీకు ఫౌండేషన్ లో సన్స్క్రీన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా సన్స్క్రీన్ కూడా కొంచెం మీ ఫౌండేషన్ కలర్ లో ఉంటుంది. అంటే షేర్డ్ లేదా టింటెడ్ సన్స్క్రీన్స్ అని అంటారు దాన్ని. సో మనం ఏం చేస్తున్నామంటే నేనైతే
ఒకే ఒక ప్రొడక్ట్ యూస్ చేస్తాను. ఏంటంటే ఒక సన్ స్క్రీన్ మాత్రమే యూస్ చేస్తాను నేను మేకప్ వేసుకునే ముందు. ఎందుకంటే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసి మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేస్తే నాకు కొంచెం ఆయిలీగా ఉంటుంది. అంటే నా స్కిన్ అంత హెవీ ప్రొడక్ట్స్ ని తీసుకోలేదు, తొందరగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో మరి నా మేకప్ ఎలా నిలబడుతుంది, నా ఫౌండేషన్ ఎలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది? సో నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఒకే ఒక సన్ స్క్రీన్, అది నా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న సన్ స్క్రీన్ ఎలా ఉంటుందంటే దాంట్లో SPF 50. సో నాకు సన్ ప్రొటెక్షన్ ఉన్నట్టే. ఇంకోటి ఏంటంటే దాని టెక్స్చర్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటుంది. సో నాకేంటంటే ఒక మాయిశ్చరైజర్ గా ఉంటుంది నా ఫేస్ పైన. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మై ఫేస్ వాష్ ఐ అప్లై దిస్ సన్ స్క్రీన్. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నింటినీ తీసేసిన తర్వాత నా స్కిన్ చాలా ఫ్రెష్ లుక్ లో ఉంటుంది. సో అలాంటప్పుడు నేను ఈ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అటు నా సన్ స్క్రీన్ ఒక మాయిశ్చరైజర్ గా కూడా నాకు మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అలాగే నాకు సన్ బ్లాక్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ నేను అప్లై చేయబోయే నా ఫౌండేషన్ కూడా చాలా స్మూత్ గా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే నా సన్ స్క్రీన్ ఎలా ఉండాలి, అటు మాయిశ్చర్ గాను ఉపయోగపడాలి, ఇటు సన్ స్క్రీన్ గాను ఉపయోగపడాలి, అలాగే ఫౌండేషన్ కి ముందు అప్లై చేసే బేస్ ఒక ప్రైమర్ గా కూడా అప్లై చేయాలి. సో అలా ఒక మల్టీపర్పస్ ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, అది ఏదైనా ఏ బ్రాండ్ అయినా మీ ఇష్టం. సో నేను కూడా అలాగే అంటే నేను ప్రోడక్ట్స్ ఎక్కువ అప్లై చేయడాన్ని తగ్గించేస్తున్నా. లేయరింగ్ ద ప్రోడక్ట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనము ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి మనం ఇప్పుడు మేకప్ వేసుకోవాలనుకుంటాం. సో మేకప్ లోనే దగ్గర దాపున 3-4 ప్రోడక్ట్స్ లేయర్ చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మనము తక్కువ ప్రోడక్ట్స్ ని యూస్ చేస్తే ఎలా ఉంటుంది, మనకు మ్యాట్ ఫినిష్ వస్తుంది, ఆయిల్ కంట్రోల్ అవుతుంది, మన స్కిన్ బాగా బ్రీత్ అవుతుంది. సో మన నెక్స్ట్ వేసుకునే ఫౌండేషన్ కూడా ఎక్కువ సేపు మన ఫేస్ పైన చెదిరిపోకుండా ఉంటుంది, ఆయిలీనెస్ గ్రీనీనెస్ లేకుండా ఉంటుంది. సో అందుకే నా సెకండ్ టిప్ ఏంటంటే లేయరింగ్ ద ప్రోడక్ట్స్. మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే మీ ఫేస్ పైన అప్లై చేయాలనుకుంటారో వాటిని మినిమం చాలా తగ్గించేయండి. మీరు ఒక సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, ఒక సీరం ఆ మూడు అయిపోయిన తర్వాత మళ్ళీ మేకప్లోకి వెళ్తాను అంటే డెఫినెట్గా ఏం చేయాలి, ఈ మూడింటిని ఒక్క ప్రోడక్ట్లోనే సెలెక్ట్ చేసుకోండి. ఆ టెక్స్చర్ స్మూత్గా ఉండాలి, మీకు మాయిశ్చరైజింగ్గా ఉండాలి, అలాగే సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉండాలి, అలాగే మీరు నెక్స్ట్ అప్లై చేసే ఫౌండేషన్కి ఒక బేస్ ప్రైమర్గా కూడా ఉపయోగపడాలి. సో మరి నా థర్డ్ టిప్ ఏంటంటే మీరు ఫౌండేషన్ అప్లై చేశాక, కన్సీలర్ అప్లై చేశాక, ఇంకా నెక్స్ట్ మనము పౌడర్ వేసుకుంటున్నాము అంటే నెక్స్ట్ మనం ఒక కాంపాక్ట్ యూజ్ చేయాలనుకుంటున్నాము లేదా ఒక లూజ్ పౌడర్ యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫౌండేషన్ కానీ కన్సీలర్ని కానీ అప్లై చేశాక టైం గ్యాప్ ఇవ్వాలి. నా థర్డ్ టిప్ ఏంటంటే టైం గ్యాప్ లేదా టైం ల్యాప్స్ అని అంటచ్చు. ఏంటి ఈ టైం గ్యాప్ అంటే మీ స్కిన్ రిజమే అయిపోయింది, నెక్స్ట్ మీరు ఎక్కడికి వచ్చారు, మేకప్లోకి వచ్చారు. సో మీ మేకప్లో ఏం చేస్తున్నారు, మీరు ముందు కలర్ కరెక్టర్ చేసుకుని ఉంటారు లేదంటే ఫౌండేషన్ వేస్తుంటారు. నేను పర్సనల్గా నా వరకు వచ్చేసరికి ఏంటంటే నేను కొంచెం నాకు హైపర్ పిగ్మెంటేషన్ అక్కడ ఇక్కడ ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఒక కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తాను, ఆ తర్వాతే నేను ఫౌండేషన్ యూజ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా లేదంటే మీకు నాలాగా హైపర్ పిగ్మెంటేషన్ లేకుండా మీ స్కిన్ టోన్ ఈవెన్గా ఉన్న వాళ్ళైతే అంటే ఇక్కడ కానీ ఎక్కడ చేంజెస్ లేకుండా మీ ఫేస్ అంతా ఒకటే స్కిన్ కలర్లో ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఫౌండేషన్ అప్లై చేయండి, ఆ తర్వాత కొంతమంది కన్సీలర్ కూడా యూజ్ చేస్తారు, అది మీ ఇష్టం. సో నేనేంటంటే టైం గ్యాప్ ఇస్తున్నా, మీరు కన్సీలర్ చేసిన తర్వాత అయినా ఫౌండేషన్ వేసిన తర్వాత అయినా పౌడర్ వేసే ముందు మీరు టైం గ్యాప్ ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ కలర్ కరెక్టర్ చేశాక, నా హైపర్ పిగ్మెంటేషన్ అంతా కలర్ కరెక్టింగ్ చేశాక, ఫౌండేషన్ అప్లై చేశాక 10-15 మినిట్స్ టైం గ్యాప్ ఇవ్వండి. మీరు ఒకవేళ ఇంకేదైనా ప్రోడక్ట్స్ కన్సీలింగ్ చేసిన తర్వాత అయినా ఫౌండేషన్ యూస్ చేయొచ్చు, ఫౌండేషన్ యూస్ చేసిన తర్వాత అయినా కూడా కన్సీలింగ్ యూస్ చేయొచ్చు. సో మీరు ఫౌండేషన్ కన్సీలింగ్ చేసిన తర్వాత 10-15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకు ఈ గ్యాప్ అని మీరు అడిగితే ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మీరు అప్లై చేసిన ఫౌండేషన్ అంతా నీట్గా మీ స్కిన్ పైన కూర్చుంటుంది. సో దానికి కొంచెం మనం టైం ఇవ్వాలి. మనం ఆల్రెడీ 2-3 అప్లై చేసాం కదా, వాటిని మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి, అవి నీట్గా మన స్కిన్ పైన కూర్చోవడానికి, మనకు మ్యాట్ ఫినిష్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో 10-15 మినిట్స్
టైం గ్యాప్ ఇవ్వండి మీరు ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత 10 టు 15 మినిట్స్ గ్యాప్ అప్లై అంటే మీరు గ్యాప్ ఇచ్చారంటే అప్లై చేశాక మీకే అర్థమవుతుంది ఒకవేళ మీ స్కిన్ పైన ఉన్న ఫౌండేషన్ ఆక్సిడైజ్ అయిపోయినా లేదా ఒకవేళ ఎక్కువ అయిపోయిందని మీరు అనుకున్నా దాన్ని నీట్ గా మీరు ప్యాట్ డ్రై చేయొచ్చు అంటే ఏదైనా మేకప్ రిమూవింగ్ వైప్స్ తీసుకొని కొద్దిగా రిమూవ్ చేసుకుంటూ దాన్ని ఈవెన్ గా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది सो मेरे ये टाइम गैप लो 10 टू 15 मिनट्स टाइम गैप लो मेरे हेयर स्टाइलिंग चेस को चुलेदा यू कैन डू योर नेल्स लेदंते यू कैन डू योर आईज चाला मंदी आईज फर्स्ट कंप्लीट चेस इस्तारु अंटे आई शैडोस एक्कुव यूज चेसे वाळ्ळु अयिते डेफिनेटली दे विल गो फॉर द आईज फर्स्ट एंड देन लिप्स द लास्ट नेनु आई शैडोस यूज चेयनु सो आई डोंट हैव मच आइडिया ऑफ देम सो ई टाइम गैप एंटंटे मीरु फाउंडेशन अप्लाई चेसिन तर्वात पौडर वेयडानिकि अंटे మీ ఆయిల్ ని సంతతిని కంట్రోల్ చేసి కాంపాక్ట్ వేయడానికి ముందు ఒక 10 టు 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఒకవేళ మీ స్కిన్ పైన ఉన్న ఫౌండేషన్ కలర్ చేంజ్ అవుతుందేమో మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు వేసిన కన్సీలర్ క్రీజ్ అవుతుంటే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మీరు అప్లై చేసే ఎటువంటి పౌడర్ అయినా కూడా నీట్ గా మీ స్కిన్ పైన మ్యాట్ ఫినిష్ ఇవ్వడానికి ఈ 10 టు 15 మినిట్స్ గ్యాప్ అనేది చాలా అవసరం సో మన థర్డ్ టిప్ ఏంటంటే After applying your foundation, please take 10 to 15 minutes time gap before you apply any type of powder. So, మీరు పౌడర్ అప్లై చేయడానికన్నా ముందు ఇలా 10 to 15 minutes gap ఇవ్వడం చాలా important. నేనైతే అలాగే ఇస్తాను. So, this is my third tip to you. And then, coming to the fourth tip. Now, fourth tip ఏంటంటే, use any only one color of powder. सो चाला मंदी एंटंटे फर्स्ट ट्रांसलूसेंट पाउडर तो ऑयल ब्लॉट चेसेस्तारू देन आफ्टर दे गो फॉर द कंपैक्ट नेनेम चेप्तुन्नानंटे ना पर्सनल एक्सपीरियंस लो नेनु ट्राई चेसिंदि एंटंटे पाउडर्स रेंडु रकालु यूज चेयडं कन्ना ट्राई टू यूज ओनली वन ट्रांसलूसेंट पाउडर ఏదైనా ఒక్కటే కాంపాక్ట్ యూస్ చేయండి ఏదైనా ఒక్కటే పౌడర్ మీరు యూస్ చేయండి అంటే చాలా మంది బ్యూటీ బ్లాగర్స్ యూట్యూబ్ లో ఏం చెప్తున్నారంటే they will use translucent powder first on their T zone so first manaku oily ga unna places lo baaga sweat avutunna places lo em chestarante first translucent powder ni apply cheyandi ani chaala mandi cheptaru makeup bloggers aithe youtube lo nenu chaala mandi chusanu kaani adi naakaithe work avaledandi నాకైతే అస్సలు వర్క్ అవ్వలేదు సో నేనేం చేస్తానంటే ఏదైనా ఒక్కటే పౌడర్ యూజ్ చేస్తాను ఒకటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ అది ఒకవేళ కలర్ కావచ్చు లేదంటే ఏదైనా లూజ్ పౌడర్ అవ్వచ్చు ఫస్ట్ అంటే ఫస్ట్ ఏంటంటే పాండ్స్ పౌడర్తో కానీ లేదన్నా ఏదైనా ఒక బేబీ పౌడర్తో కానీ ఫస్ట్ మీరు మీ ఫేస్ పైన పౌడర్ని అప్లై చేయండి అదేమవుతుందంటే ఎక్కువ ఫౌండేషన్ అప్లై చేసిన వాళ్ళకి ఎక్కువ ఒక షేడ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళకి అదేం చేస్తుందంటే ఒక షేడ్ తగ్గించేస్తుంది ఒక షేడ్ మీకు ఏమవుతుందంటే ఒక షేడ్ డార్క్ చేస్తుంది అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే కాసేపటి తర్వాత మళ్ళీ మీ ఫౌండేషన్ కలర్ అంతా ఆక్సిడైజ్ అయ్యి కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి అలా ఏదైనా ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఏదైనా ఒక్కటే పౌడర్ యూజ్ చేసినప్పుడు మీకు ఏదైనా అంటే మీ షేడ్ ఒకవేళ ఎక్కువ అయిపోయింది అంటే మీరు ఎక్కువ ఫౌండేషన్ అప్లై చేసేసారనుకోండి అది మీ స్కిన్ టోన్ కన్నా మీకు ఇక్కడ ఉన్న స్కిన్ టోన్ కన్నా ఒక షేడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే డెఫినెట్ గా మీరు ఒక పాండ్స్ పౌడర్ కానీ ఒక బేబీ పౌడర్తో కానీ ఫస్ట్ మీరు బాగా అప్లై చేసేసారంటే అది బాగా పీల్ చేసుకొని ఆ షేడ్ ఏమవుతుందంటే వన్ షేడ్ ఇట్ మేక్స్ డార్కర్ దాన్ యువర్ స్కిన్ టోన్ సో మీకు కావాల్సిన మీ కరెక్ట్ షేడ్ వచ్చేస్తుంది అనమాట సో అదేం చేస్తుందంటే ఒక షేడ్ తగ్గించేస్తుంది సో అప్పుడు మీకు కరెక్ట్ గా మీ స్కిన్ టోన్ కలర్ వచ్చేస్తుంది సో అలా ఏదైనా ఒకటే పౌడర్ ని యూస్ చేయండి మీరు ఇక్కడ ఒక పౌడర్ ఇక్కడ ఒక పౌడర్ ఇక్కడ ఒక పౌడర్ లేదంటే ఆయిలీ జోన్ లో ఉన్నప్పుడు అదొక పౌడర్ అలా యూజ్ చేయొద్దండి అలా చాలా మంది బ్యూటీ బ్లాగర్స్ యూజ్ చేస్తున్నారు కూడా ఇంకా వీడియోస్ చేస్తున్నారు బట్ ఐ డోంట్ బిలీవ్ దమ్ నాకైతే ఇదే వర్క్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ఏదైనా ఒకటే ట్రాన్స్లూసెంట్ పౌడర్ ని యూజ్ చేసి చూడండి డెఫినెట్ గా మీకు ఏమైనా చేంజ్ తెలుస్తుందేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో మరి నా ఫిఫ్త్ టిప్ లాస్ట్ టిప్ ఏంటంటే మీరు మీ మేకప్ అంతా వేసేసుకున్నాక లైక్ మీ ఐ షాడో వేసుకున్నాక మీ లిప్స్టిక్ వేసుకున్నాక లేదా ఇవి రెండు మీకు అలవాటు లేదంటే డెఫినెట్ గా ఫౌండేషన్ యూజ్ చేసుకున్న తర్వాత పౌడర్ వేసాక మీ కాజల్ కానీ ఐబ్రోస్ కానీ లిప్స్ కానీ ఏదైనా పూర్తిగా మీ మేకప్ అంతా అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఒక సెట్టింగ్ స్ప్రే అన్నది యూజ్ చేయండి సో డెఫినెట్ గా మీరు ఒక 10 టు 15 సెంటీమీటర్స్ దూరంలో
మీరు మంచి సెట్టింగ్ స్ప్రే అంటే ఏదైతే మీకు మ్యాట్ ఫినిష్ ఇస్తుందో, ఎందుకంటే నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మ్యాట్ ఫినిష్ కోసం ఎదురు చూస్తుంటారు నాలాగా. అలాగే సెట్టింగ్ స్ప్రే కూడా మ్యాట్ ఫినిష్ వచ్చే సెట్టింగ్ స్ప్రేని మీరు ఏదైనా, మనకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో, ఏదైనా మీ బడ్జెట్కి సరిపోయే విధంగా ఒక సెట్టింగ్ స్ప్రే తీసుకొని మీ మేకప్ అంతా ఫినిష్ అయిపోయాక బాగా సెట్టింగ్ స్ప్రే చేసేసేయండి పూర్తిగా. అంటే ఒక జల్లులాగా ఇలా వేసేసుకోండి పూర్తిగా. అలా మీ ఫేస్ పైన అంతా నీట్గా బాగా సెట్టింగ్ స్ప్రే చేసేసారంటే ఆ సెట్టింగ్ స్ప్రే ఏమవుతుందంటే బాగా మీ మేకప్లో ఇమిడిపోయి మీకు ఈవెన్ ఫినిష్ ఇస్తుంది. అలాగే ఏమవుతుందంటే ఎక్కువసేపు మీ మేకప్ని చెదిరిపోనీయకుండా, అంటే మీరు మేకప్ వేసుకున్నాక ఒక 1 అవర్కి మీకు బాగా చెమటలు పట్టాయి, మీరు ఏం చేస్తారంటే ఇలా ఇలా డ్యాప్ చేస్తారు కదా టిష్యూ పేపర్స్తో, సో అలా మీరు చేసినప్పుడు కూడా మీ ఫౌండేషన్ అన్నది చెదిరిపోకుండా, మీ మేకప్ అన్నది చెదిరిపోకుండా ఎక్కువసేపు ఉండడానికి మీకు హెల్ప్ చేసేది సెట్టింగ్ స్ప్రేస్. సో సెట్టింగ్ స్ప్రేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మీ బడ్జెట్కి ఏదైతే సరిపోతుందో అది మీరు డెఫినెట్గా మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి ఏదైనా కొనుక్కొని అది కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఒక మేకప్ సెట్టింగ్ స్ప్రే మిస్ క్లేర్ కంపెనీది యూజ్ చేస్తున్నాను, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీనే, ఎక్కువ హై ఎండ్ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేయను. సో హై ఎండ్ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయను అంటే నేను జనరల్గా నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. హై ఎండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మేకప్ బాగుంటుంది అన్నది నేను నమ్మను. ఏ ప్రోడక్ట్నైనా సరైన పద్ధతిలో వాడితే అది మన మీద చాలా బాగా పనిచేస్తుంది, దాని పనితీరు కూడా మనము అప్పుడే చూడగలం. అంటే ఏ ప్రోడక్ట్ని ఎలా వాడాలో తెలియాలి మేకప్లో, అంతేగాని 2000 పెట్టి ఫౌండేషన్ కొంటేనే మంచి ఫినిష్ ఉంటుంది, లేదంటే 1000 రూపీస్ పెడితేనే ఒక పౌడర్ చాలా బాగా ఉంటుంది, ఎక్కువసేపు మన ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్. సో ఇవన్నీ మిత్స్ అని చెప్పచ్చు, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ మిత్స్. సో నేను బిలీవ్ చేసేది ఒకటేనండి, మనము 500 రూపీస్ ఫౌండేషన్ తీసుకున్నా, 200 రూపీస్ ఫౌండేషన్ తీసుకున్నా, 2000 రూపీస్ ఫౌండేషన్ తీసుకున్నా కూడా వీ హ్యావ్ టు నో హౌ టు అప్లై దట్. సో మనకు అప్లై చేసే విధానం తెలియాలి, అలాగే అప్లై చేసేటప్పుడు కూడా ఒకదానికొకటి సరైన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనం బడ్జెట్లో తీసుకునే ప్రోడక్ట్స్ కూడా మనకు మంచి ఫినిష్ని ఇస్తాయి అది నేను నమ్ముతాను. సో నాలాగే మీరు కూడా ఒకసారి ఆలోచించండి, నేను చెప్పిన టిప్స్ అన్ని ఒకసారి ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు వేసుకున్న మేకప్ కూడా ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అవుతుంది, నేను కొన్ని పిక్చర్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి, ఆ పిక్చర్స్లో ఎంత క్లీన్ ఫినిష్ నాకు వచ్చింది, ఎంత క్లీన్గా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. నేను పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తాను, ఇండోర్లో పిక్చర్ తీసినప్పుడు ఎలా ఉంది, అవుట్డోర్లో సన్లో పిక్చర్ తీస్తే ఎలా ఉంది, నా షేడ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేదంటే నా స్కిన్ పైన అంటే మ్యాట్ ఫినిష్ ఎలా ఉంది, జూమ్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది నేను పిక్చర్స్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి తప్పకుండా. సో ఇవన్నీ నా 5 టిప్స్. సో ఇవేనండి నా 5 టిప్స్, డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు ఎలా వర్క్ అయ్యాయి నా టిప్స్ అనేవి డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలిసినవి నాతో షేర్ చేసుకుంటే నేను డెఫినెట్గా వాటిని ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి మళ్ళీ. సో అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రేస్ హ్యాపీనెస్.